దువ్వాడ శ్రీను మ్యాటర్లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు శ్రీనివాస్కు మద్దతుగా నిలిచిన మాధురి ఫ్లేట్ ఫిరాయించినట్టు తెలుస్తోంది. తాజాగా భర్త మహేష్ చంద్రబోస్ కూడా తెరపైకి రావడంతో కథ అడ్డం తిరిగింది. భార్య అంటే తనకు ప్రేమని చెప్తున్న ఆయన మాధురిని వదిలేది లేదంటున్నారు. ఆమెపై తనకెంతో ప్రేమ ఉందని అంటున్నారు. అలాగే నమ్మకం కూడా ఉందట. ఇప్పుడు మాధురి కూడా నేను మా ఆయనే అంటోంది. తెరపైకి మహేష్ కూడా రావడంతో దువ్వాడ ఎపిసోడ్ ఆఖరి ఘట్టానికి చేరిందని అనుకోవచ్చు. అయితే నిన్న మొన్నటి వరకు దువ్వాడకు దన్నుగా నిలిచిన మాధురి ఇప్పుడు సీన్ మార్చేసింది. వెరసి సీన్ సితారే. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. దువ్వాడ సీను మ్యాటర్లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు శ్రీనివాస్కు మద్దతుగా నిలిచిన మాధురి ఫ్లేటు ఫిరాయించినట్టు తెలుస్తోంది. తాజాగా భర్త మహేష్ చంద్రబోస్ కూడా తెరపైకి రావడంతో కథ అడ్డం తిరిగింది. భార్య అంటే తనకు ప్రేమని చెప్తున్న ఆయన మాధురిని వదిలేది లేదంటున్నారు. ఆమెపై తనకెంతో ప్రేమ ఉందని చెబుతున్నారు. అలాగే నమ్మకం కూడా ఉందట. ఇప్పుడు మాధురి కూడా నేను మా ఆయనే అంటోంది. తెరపైకి మహేష్ కూడా రావడంతో దువ్వాడ ఎపిసోడ్ ఆఖరి ఘట్టానికి చేరిందని అనుకోవచ్చు. అయితే నిన్న మొన్నటి వరకు దువ్వాడకు దన్నుగా నిలిచిన మాధురి ఇప్పుడు సీన్ మార్చేసింది. వెరసి సీన్ సితారే. దువ్వాడ సీను మ్యాటర్లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు శ్రీనివాస్కు మద్దతుగా నిలిచిన మాధురి ప్లేట్ ఫిరాయించినట్టు తెలుస్తోంది. తాజాగా భర్త మహేష్ చంద్రబోస్ కూడా తెరపైకి రావడంతో కథ అడ్డం తిరిగింది. భార్య అంటే తనకు ప్రేమ అని చెప్తున్న ఆయన మాధురిని వదిలేదే లేదంటున్నారు. ఆమెపై తనకెంతో ప్రేమ ఉందని అంటున్నారు. అలాగే నమ్మకం కూడా ఉందట. ఇప్పుడు మాధురి కూడా నేను మా ఆయనే అంటోంది. తెరపైకి మహేష్ కూడా రావడంతో దువ్వాడ ఎపిసోడ్ ఆఖరి ఘట్టానికి చేరిందని అనుకోవచ్చు. అయితే నిన్న మొన్నటి వరకు దువ్వాడకు దన్నుగా నిలిచిన మాధురి ఇప్పుడు సీన్ మార్చేసింది. వెరసి సీన్ సితారే. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, అయితే గత 5 రోజులుగా ఉత్కంఠగా నిలిచిన దువ్వాడ కుటుంబ వ్యవహారం అయితే అటు ప్రయేశతో ఇటు భార్యతో విభేదాలు అయితే జరిగాయి. మరి అనూహ్యంగా కూడాను మొన్ననైతే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి అయితే ఒక్కసారిగా కూడా సీతాకుళం వెళ్తున్నాను, వెళ్ళిపోయే ముందు నాకు నా పిల్లలు నా పైన ఆరోపణలు చేసి దువ్వాడ బాణి వలనే నేను ఇటువంటి ఆత్మహత్యకు ప్రయత్నం చేసి యాక్సిడెంట్ చేసుకున్నాను, లారీ చెప్పిపోయానని చెప్పి కూడా మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి చెప్పడం జరిగింది. అయితే ఈ కోణంలో అయితే నిన్న సాయంత్రం అయితే కొంతమంది ఎవరైతే దువ్వాడ వాణికి చెందిన సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక పెద్ద ఎత్తున కూడాను వీరంతా కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఈ యొక్క నూతన గృహం దగ్గరికి వచ్చి దువ్వాడ శ్రీనివాసరావు అన్నదమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న అన్నదమ్ముడు శ్రీధర్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఈ మాట్లాడడం అనే రీతిలో అయితే కొంత పులిక్కు వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే ఏంటంటే దువ్వాడ వాణి అయితే పూర్తి స్థాయిలో
ఏమంటున్నారంటే నాకు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా కావాలి, ఇల్లుతో పాటు నాకు మొన్నటి వరకు నేను ఉండటానికి ఇచ్చిన ఇల్లు కొంత మార్టేజ్ లో ఉండటం నాకు రిజిస్ట్రేషన్ జరగలేదు, ఆ క్వారీలు కూడా రాతపూర్వకంగా ఇచ్చారు తప్ప పూర్తి స్థాయిలో నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే చేయలేదు అంటున్నారు. అయితే ఈ ఆస్తి వివరాలు ఇంకా వానికి కొన్ని భూములు కూడా రావాలంటున్నారు, ఆ భూములు కూడాను పూర్తి స్థాయిలో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి, అప్పుడు భర్తతో ప్రేమ వలన భర్త పేరుతోనే ఈ యొక్క మొత్తం ఆస్తులన్నీ కూడా నేను గతంలో పెట్టడం జరిగింది. ఇది ఒక నా తండ్రి ఇచ్చిన ఆస్తులు అయితే అందులో ఉన్నాయట్టు, అవన్నీ కూడా నా పిల్లలు చెందేలా, నాకు నా పిల్లలు చెందేలా రాసిస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటూ వాణి అనటం, అంతేకాకుండా వాళ్ళిద్దరూ కూడా సెక్టర్లో ఉండకుండా పలాసల్లో వెళ్లి కాపురం పెట్టుకోమని కూడా మొన్నటిదాకా హెచ్చరించడం అయితే జరిగింది. ఇక నిన్న రాత్రి సుమారు 12 గంటల వరకు కూడాను వాళ్ళ కుటుంబ సభ్యులు ఇరు వర్గాలు కూడా చర్చనైతే చర్చించుకున్నారు. చర్చలు జరిపించి ఈ యొక్క దువ్వాడ శ్రీనివాసరావు ప్రస్తావం ఏదైతే గ్రూప్ హౌస్ లా కట్టాలన్నారు, మాదిరి కూడా 2 కోట్లు ఇచ్చానంటూ మనకి క్రైమ్ ఏంటో చెప్పడం ఆరోపణ చేసిన ఈ యొక్క గృహం ఒక్కటి తప్ప మిగతా 4 కూడా కొలిపొచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ సీన్ జరిగిన వెంటనే నిన్న రాత్రి 10 గంటల సమయంలో అయితే ఈ విషయం తెలుసుకున్న మాదిరి హాస్పిటల్ నుంచి ఒక సెల్ఫీ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. 1 కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చాను కానీ ప్రేమాభిమానులను మాత్రము మోసపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను అంటూ కూడా ఆవిడ సెల్ఫీ అయితే ఒక వీడియోని అయితే మనకి రిలీజ్ చేయడం కూడా జరిగింది నిన్న రాత్రి. ఇదే కోణంలో ఈ రోజు ఒక ఛానల్ తో మాట్లాడుతూ తన భర్త తనతోనే ఉన్నాడు, తన భర్త కూడా ఆయన కూడా ఒక వీడియోని అయితే మనకి ఏదో గల్ఫ్ కంట్రీస్ ఏదో షిప్ లో ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది. షిప్ నుంచి అయితే ఒక ఆయన వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో అయితే నా భార్య నాకు మా అమ్మ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నా భార్య కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది, నా భార్య నేను కలిసే ఉన్నాం, నా భార్య ఎటువంటి తప్పులు చేయదు, నా భార్యకి పైన ఈ ఆరోపణలు అనేవి సబబు కాదు అంటూ తన భర్త అయితే ఎవరైతే ఈ చంద్రబోస్ ఉన్నాడు కూడా ఆయన కూడా అయితే వీడియో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదే కోణంలో పక్కన పెడితే ఈ యొక్క మాదిరి కూడాను ఇప్పుడు నిన్నటి నుంచి ఒకలా మాట్లాడిన మాదిరి ఈరోజు తన భర్త మళ్ళీ కలిసిపోవడానికి యూటర్న్ అయితే తీసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా మాదిరి అయితే పూర్తిగా కూడా యూటర్న్ తీసుకుని తన భర్త నేను కలిసే ఉన్నాము, నా భర్త ఇప్పుడు కూడా నాకు ఆదరిస్తున్నారు, నాతో పాటే ఉంటున్నాను, నా పిల్లలు కూడా నా భర్త సంరక్షణలో ఉన్నారని కూడా అంటుంది. థ్యాంక్ యూ గిరీశ్వర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. దువ్వాడ సీన్ మ్యాటర్లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు శ్రీనివాస్కు మద్దతుగా నిలిచిన మాధురి ప్లేట్ ఫిరాయించినట్టు తెలుస్తోంది. తాజాగా భర్త మహేష్ చంద్రబోస్ కూడా తెరపైకి రావడంతో కథ అడ్డం తిరిగింది. భార్య అంటే తనకు ప్రేమని చెప్తున్న ఆయన మాధురిని వదిలేదే లేదంటున్నారు. ఆమెపై తనకెంతో ప్రేమ ఉందని అంటున్నారు, అలాగే నమ్మకం కూడా ఉందట. ఇప్పుడు మాధురి కూడా నేను మా ఆయనే అంటోంది. తెరపైకి మహేష్ కూడా రావడంతో దువ్వాడ ఎపిసోడ్ ఆఖరి ఘట్టానికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మొన్నటి వరకు దువ్వాడకు దన్నుగా నిలిచిన మాధురి ఇప్పుడు సీన్ మార్చేసింది. వెరసి సీన్ సితారే.